कांग्रेस पार्टी अधिष्ठानम नरसापूर नियोजकवर्गम नुंडी एवरिकी टिकेट इस्ते वारी गेलुपुकु कट्टुबडी कृषि चेस्तामनी कांग्रेस पार्टी सीनियर नायकुलु अशोक सुरेश नायक राधाकृष्ण गौड अन्नारु। सोमवारं नरसापूर लोनी एंपीपी चांबर लो वारु विलेकर्ल समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వ్యక్తులు పార్టీలో ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు। శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశం నాయకులకు కార్యకర్తలకు ఎలాంటి సమాచారం లేకుండా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడిన తీరును వారు తప్పుబట్టారు। మునుముందు నాయకుల కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ప్రెస్ మీట్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు। నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో నాయకులు ఉదయ్ రామగౌడ్ రషీద్ ఉన్నారు। లోకల్ వాళ్ళ కానీ ఇక్కడ ఉన్న ఎంపీ ఇచ్చినా కానీ ఎవరు తెలియదు బయట వాళ్ళు ఎందుకు వచ్చారని వాళ్ళు వచ్చి ప్రతి మీద పెట్టే ముందర మాకు చెప్పారు అన్న మేము వస్తే కానీ అందరి నిండితే సభకు బయటకు పోయి అంటే మాకు అర్థమైపోయింది అది ఏం మాట్లాడతానని నేను ఒకటే నేను చెప్పేది వాళ్ళకు మా అధిష్టానానికి కానీ లేకపోతే లోకల్ ఉన్న లీడర్లకు కానీ ఇప్పుడు ఇవ్వడమనే క్యాండిడేట్ కానీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చినా దానికి కట్టుబడి ఉండాలి ఎవరమైనా దాన్ని అతిక్రమించి నేను బయటలోకి వేయా బయటలో అంటే అవుటర్స్కు ఇచ్చిన మేము చేయము స్థానిక ఇతరులకు మేము చేయము అనడం కాదు ఎవరికి అధిష్టానం గౌరవిస్తుందో ఎవరికి టికెట్ ఇస్తుందో వాళ్ళకి అందరంగా చేయాలి అంతే తప్ప ప్రెస్ మీట్లు పెట్టి మేము వాణి ఏమో వినియో ఒకరోజు ఈయన గురించి మాట్లాడి ఒకరోజు ఆయన గురించి మాట్లాడి అతను ఇంకా వీళ్ళని ఎవరున్నా మాట్లాడిస్తున్నా వీళ్ళను అంటే బయట పార్టీలు ఎవరన్నా మాట్లాడిస్తున్నా పార్టీని అంటే కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నాం మా లీడర్ రెడ్డిపల్లి అనేది కానీ ఇప్పుడు ఈయన రాజిరెడ్డి కానీ పెళ్ళిగడి చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు మాట్లాడే కాబట్టి వాళ్ళే చెప్తున్నాం మళ్ళీ అలాంటి మాటలు బంద్ చేసుకొని పార్టీ కష్టపడదాము అందరం కలిసి సరే ఇప్పుడు పార్టీ సీనియర్ ప్రకారం చూస్తే మేము కూడా సీనియర్ మేము ఇంచుమించి 2001 అంటే 1999 నుంచి మేము రాజకీయాలు ఉన్నాం అంతకుముందు కూడా చేసాము కాబట్టి పదవులకు వచ్చింది 2001 నుంచి అప్పటి నుంచి కూడా మేము అంటున్నామా సీనియర్ బాగానే జూనియర్లు వచ్చామని వాళ్ళు ఆర్థికంగా ఉన్నారా అంగబలంగా ఉన్నారా వాళ్ళని గౌరవిస్తున్నాం మేము కానీ ఇక్కడ లోకల్ ఉన్న లీడర్లు కానీ అంటే ఇక్కడ ఎంపీపీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మా పెద్ద పెద్ద లీడర్లు అంటే సీనియర్ లీడర్ నాయకులు తెలియకుంటేనే వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెడుతుంది అలాంటి బంద్ చేసుకుని ఏదైనా ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని ప్రెస్ మీట్ పెట్టాలని చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఒకటి ఇక్కడ మా నర్సాపూర్కి వచ్చేసరికి గతంలో కాంగ్రెస్ పార్టీని ఉండే నాయకులు వెళ్ళిపోయారు వాళ్ళ మంచి గురించి వెళ్ళిపోయారా చెడు గురించి వెళ్ళారా మనకు సంబంధం లేదు ఉన్నంతసేపు మన కాంగ్రెస్ సంబంధించిన నాయకుల గురించి మనం మాట్లాడుకోవాలి బయటకు పోయినాక వాళ్ళు టీఆర్ఎస్ మనం కాంగ్రెస్ బీజేపీ ఎం అనే రకంగా ఉంటుంది కానీ ప్రతిసారి వాళ్ళు పోయారు నాశనం చేసారు వీళ్ళు పోయారు నాశనం చేసారు అనేది మనకు అవసరం లేదు ఇప్పుడు అలా అట్లా చూసుకుంటే మనకు కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోయినాయని చాలామంది నాయకులు పోయారు కాంగ్రెస్ పార్టీ అయితే ఏం కాలేదు కాంగ్రెస్ పార్టీ ఏడ ఉందో అన్నే ఉంది ఇప్పుడు ఈ నాయకులు కూడా వీళ్ళని నమ్మి ఎవరు లేరు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనుకుంటారు వాళ్ళని నమ్మి ఎవరు కాంగ్రెస్ పార్టీలో లేరు కాంగ్రెస్ పార్టీ ఒక గుర్తును నమ్మి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వేయడం పోయినాక కూడా సుమారు 52,000 ఓట్లు ఎంపీ పడ్డాయి ఎంపీ ఎలక్షన్లో ఎందుకంటే వాళ్ళు వీళ్ళని చూసి కాదు కదా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము దయచేసి చేయమంటున్నాం రేపు రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏ కార్యకర్తకి టికెట్ ఇచ్చినా ఏ నాయకునికి ఇచ్చినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము ఉంది చాలా మైనస్ అవుతుంది కార్యకర్తలు ఎటు తెలుసుకోలేకపోతున్నారు అసలు కాంగ్రెస్ పార్టీలో మేము ఏం చేయాలనేది వాళ్ళకి అర్థమవుతలేదు కాబట్టి దయచేసి మీతో అవుతుందా చేయండి లేకపోతే సైలెంట్ కూర్చోండి అంతే కాంగ్రెస్ పార్టీ మేము హైకమాండ్ దగ్గర పోయి మా బాధకు సాధకాలు చెప్పుకునేనా మేము కాండిడేట్లు తెచ్చుకుంటాం కానీ మీరు మేమే చేసినాం అధ్యక్షం అనేది కాదు కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా సొంతం కాదు కాంగ్రెస్ పార్టీలో మేము కూడా ఇవాళ పదవులలో మీద మా భార్య ఎంపీగా ఉండి కూడా మేము ఏం ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను చూసి కాంగ్రెస్ పార్టీ గుర్తును చూసి ఉన్నాము అది కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి మీరు ఏమేమి చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అందరికీ తెలుస్తుంది అది కూడా 4-5 రోజుల్లో బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి పార్టీ నష్టం జరుగుతుంది పార్టీ కార్యకర్తలకు నష్టం జరుగుతుంది మీరు ఏం చేసినా కాబట్టి కలిసిమెలిసి చేద్దాం కలిసిమెలిసి చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి కానీ మనకు కానీ బాగుంటుందని తెలియజేస్తాం।